ओम शांति। जगदंबा सरस्वती मम्मा యొక్క విశేషతలు। మమ్మా యొక్క లౌకిక పేరు రాధ। ఆమె పేరు రాధ, అలాగే ఆమెకు మురళి అంటే కూడా చాలా ఇష్టం। మురళిలో లీనమైపోయేవారు, అంటే పేరుకు తగ్గట్టుగా బాబా మహావాక్యాల మురళి అంటే ఆమెకి చాలా ఇష్టం। చెప్తారు కదా మనకి లౌకికంలో కృష్ణుడు మురళి వాయిస్తే పరవశమైపోయేవారు అని, రాధ కూడా అలాగే పరవశమైపోయేది। అలాగే మమ్మ కూడా ఆమె లౌకిక పేరుకు తగ్గట్టుగానే బాబా మహావాక్యాలు అనేటువంటి మురళికి చాలా పరవశమైపోయేవారు। బాబా చెప్పేటువంటి ఒక్కొక్క మాటను చాలా ప్రేమతో వినేవారు, లోపలి ముచ్చుకునేవారు, చాలా మంచిగా అందరికీ స్పష్టంగా వినిపించేవారు। మురళి అంటే ఎంత ఇష్టం అంటే ఆమెకి శివబాబా చెప్పే ప్రతి మహావాక్యాన్ని చాలా ప్రేమతో వినేవారు, ఆ మహావాక్యాల్ని లోపలి ముచ్చుకునేవారు, అంతేకాకుండా అందరికీ చాలా స్పష్టంగా ఆ మహావాక్యాల్ని వినిపించేవారు। అందువల్లనే సరస్వతీదేవికి చేతిలో జ్ఞాన సితారని చూపిస్తారు, వీణ వాయిస్తున్నట్లుగా చూపిస్తారు కదా, ఆ సరస్వతీదేవి మమ్మనే। ఈమె జ్ఞాన వీణావాదిని, బాబా మహావాక్యాలు అనేటువంటి జ్ఞానాన్ని ఆ వీణను అందరికీ వినిపించేవారు। ఆ మహావాక్యాలు వింటూ తనలో ఇముచ్చుకుంటూ అందరికీ వినిపించిన దానికి గుర్తుగానే భక్తి మార్గంలో కూడా సరస్వతీదేవికి వీణని చూపిస్తారు। మమ్మ యొక్క మరొక విశేషత ఏంటంటే డ్రామా యొక్క పాఠాన్ని చాలా పక్కా చేసుకునేవారు మమ్మ, మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం। శివబాబాపై ఎంత నిశ్చయం ఉండేదో ఆమెకు, డ్రామా ఏది జరిగినా కూడా సాక్షిగా చూడటం, ఇంత మంచి అలవాటు మమ్మకు ఉండేది। ఏ పరిస్థితుల్లో కూడా అలజడయ్యేవారు కాదు, సాక్షిగా చూసేవారు, ఏకీరసంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండే ముఖంతో ఉండేవారు। ఎలాంటి పరిస్థితులు వచ్చినా ముఖంలో చిరునవ్వు చెదిరేది కాదు, స్థితిలో ఏ విధమైనటువంటి అలజడి మమ్మలో కనిపించేది కాదు। ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు నథింగ్ న్యూ, కొత్తదేమీ కాదు, ఈ పాఠాన్ని పక్కా చేసుకునేవారు। 5000 సంవత్సరాల క్రితం జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది, మరలా జరుగుతుంది, ఇది కొత్తదేం కాదు, జరిగిన విషయమే రిపీట్ అవుతుంది అని డ్రామాలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఆమె చాలా అచంచలంగా స్థిరంగా ఉండేవారు, సాక్షి అయ్యి చూసేవారు। ఇది మమ్మ యొక్క ముఖ్య విశేషత। మమ్మ ముఖంలో ఎప్పుడూ చింత యొక్క గుర్తులు కనిపించలేదు, ఏ చింత ఉండేది కాదంట ఆమెకి, చాలా నిశ్చింతగా ఉండేవారు। ఎవరైనా శరీరం వదిలినా, తన శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చినా దాని గురించి కూడా మమ్మ ఎక్కువగా ఆలోచించేవారు కాదంట। ఎవరైనా శరీరం వదిలినా చింతించేవారు కాదు, అంటే డ్రామానుసారం ఆత్మకి ఎప్పుడు శరీరం వదలాల్సినటువంటి సమయం వస్తుందో అప్పుడు ఆత్మ ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతుంది, దాంట్లో మనం చింతించకూడదు, భయపడకూడదు అని చెప్పి మమ్మ ఎవరైనా శరీరం వదిలినా భయపడేవారు కాదు, చింతించేవారు కాదు, తన శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చినా కూడా
ఎక్కువగా దాని గురించి ఆలోచించేవారు కాదు. అమ్మ ఎప్పుడు కూడా సాధారణంగా ఉండేవారు కాదు. చాలా ఉన్నత స్థితిలో ఆత్మిక నశలో ఉండేవారు. అంటే ఉండటానికి రూపంలో సాధారణంగా ఉన్నప్పటికీ స్థితిలో మహాన్గా ఉండేవారు ఆమె. స్థితి దగ్గరికి వచ్చేటప్పటికీ సాధారణత ఉండేది కాదు. ఆమె ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి కర్మ చాలా ఉన్నతంగా ఉండేవి. మమ్మకి బాబా చెప్పారంట, ఒక్కసారి చెప్పారంట, నువ్వు లక్ష్మీగా అవుతావు అని. ఇప్పుడు నువ్వు రాధగా మమ్మగా ఉన్నావు, భవిష్యత్తులో నువ్వు లక్ష్మీదేవి అవుతావు అని చెప్పారంట. అంతే, ఏ రోజైతే బాబా నువ్వు లక్ష్మీదేవి అని చెప్పారో అప్పటి నుంచి మమ్మ యొక్క ముఖం, నడవడిక అన్నీ మారిపోయాయి. అంటే ఇంకా తన స్థితిని ఉన్నతంగా చేసుకోవాలి అనే భావనతో మమ్మ తన స్థితిని ఇంకా మంచిగా చేసుకున్నారు. గుణవాన్గా అవ్వటం, గుణాలు చూడటం, గుణాలు దానం చేయటం, ఈ మూడు విషయాలలో మమ్మ పక్క. మూడు విషయాలు విశేషంగా మమ్మ యొక్క ధారణలో ఉండేవంట. ఒకటి, స్వయం గుణాలను ధారణ చేసేవారు. ఏ రోజైతే లక్ష్మీదేవి నీవు అని చెప్పారో బాబా, ఆ రోజు నుంచి ఆ లక్ష్మీదేవిలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ ధారణ చేసేవారు. అందరిలో గుణాలనే చూసేవారు. ఎవరిలో ఎప్పుడు కూడా మమ్మ బలహీనతలు కానీ అవగుణాలు కానీ చూసేవారు కాదు. తర్వాత అందరికీ గుణాలను దానం చేసేవారు. ఈ మూడు విషయాలు మమ్మలో పక్కాగా ఉండేవి. ఈ విషయాన్ని మనం కూడా ధారణ చేసుకోవాలి. మనం గుణవంతులుగా కావాలి, అందరిలో గుణాలను చూడాలి, అందరికీ గుణదానం చెయ్యాలి. మమ్మ వయస్సులో భలే చిన్నామె, తక్కువ వయసు ఆమెకి, కానీ ధారణలో ఉన్నతంగా ఉన్న కారణంగా చిన్నవారు పెద్దవారు అందరూ ఆమెని హృదయంతో మమ్మ అని పిలిచేవారు. వయసులో అందరికంటే చిన్నామె, కానీ బాబా జ్ఞానాన్ని తన మనసులో నింపుకుని దాన్ని ఆచరించటంలో అందరికంటే పెద్ద. అందుకే అందరూ కూడా ఆమెను మమ్మ అని పిలిచేవారు. చిన్నవారైనా పెద్దవారైనా ఆమె తల్లి కూడా ఆమెని మమ్మ అనే పిలిచేవారంట. అంటే మమ్మ గుణమూర్తి అవటంలో నెంబర్ వన్, జ్ఞానాన్ని వినిపించటంలో నెంబర్ వన్, ఆ జ్ఞానాన్ని ధారణ చేసి గుణమూర్తి అవటంలో కూడా నెంబర్ వన్. అందుకే ఆమె లక్ష్మీదేవి యొక్క పదవిని పొందారు. క్లాస్లో హాజరవటం, బాబా యొక్క ఆజ్ఞాకారిగా అవ్వటం, అంతేకాదు ఆ క్లాస్కి హాజరవటంలో కూడా ఒక సమయానుసారం పంక్చువల్గా, ఇంకా అటు ఇటు అయ్యేది కాదు ఆమె దినచర్య, కరెక్ట్ టైంకి క్లాస్కి హాజరవటం, బాబా మహావాక్యాలు వినటం, ఆ మహావాక్యాల్లో లీనమవటం. కొంచెం కూడా పైకి కిందికి అయ్యేవారు కాదు మమ్మ. ఇది మమ్మ పిల్లలందరికి కూడా నేర్పించారంట. బాబా క్లాస్ జరుగుతుంది అంటే క్లాస్కి కరెక్ట్ టైంకి మనం హాజరు కావాలి. ఒక 5 నిమిషాలు ముందు వచ్చినా పర్వాలేదు, కానీ 5 నిమిషాలు లేట్ అయింది పర్వాలేదు అని చెప్పి మనం ఆలోచించుకోకూడదు. ఎందుకంటే బాబా మహావాక్యాల క్లాసు మురళి చెప్పేది ఎవరు మనకి? స్వయం భగవంతుడు. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నారు? పరంధామం నుంచి వస్తున్నారు. మన కోసం స్వయం భగవంతుడు ఉన్నత ధామం నుంచి వచ్చి తన మహావాక్యాలు చెప్తుంటే మనం 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు,
పది నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు అనుకుంటున్నామంటే బాబాకి గౌరవం ఇచ్చినట్లా కాదు. అందుకనే మమ్మ ఎప్పుడు కూడా శివబాబాకి, శివబాబా యొక్క మురళీకి ఎంత గౌరవం ఇచ్చేవారంటే కరెక్ట్ టైంకి మమ్మ మురళీకి హాజరయ్యేవారంట, పిల్లలకి కూడా అదే నేర్పించేవారంట, ఎప్పుడు కూడా మనం అటు ఇటుగా రాకూడదు అని. మురళి మరియు ఉదయం యోగం ఈ రెండు ఎప్పుడు మిస్ అయ్యేవారు కాదంట మా అమ్మ. అమృతవేళ 2 గంటలకు లేచి యోగం చేయటం, బాబా మహావాక్యాలు మురళి వినటం ఈ రెండు ఎప్పుడు మిస్ అవ్వలేదు. బాబా చెప్తూ ఉంటారు కదా మనకి, మీరెప్పుడు పొరపాటు చేయకండి, మీ స్థితిని పైకి కిందికి చేసుకోకండి. మీరు కింది విషయాలు ఎందుకు పట్టించుకుంటున్నారు? మా అమ్మ నోటి నుంచి ఎప్పుడు కూడా ఉన్నతమైన మాటలే వచ్చేవి కానీ తక్కువ స్థితికి సంబంధించిన మాటలు వచ్చేవి కాదంట. మా అమ్మ చాలా వరకు నిశ్శబ్దంగా ఉండేవారు, ఎక్కువ మాట్లాడేవారు కూడా కాదు. ఎంత అవసరమైతే అంత మాట్లాడేవారు, లేదంటే మౌనంగా ఉండేవారు. అంతే తప్ప అనవసర మాటలు, వ్యర్థ మాటలు, ఉన్నత స్థితి నుంచి కిందికి తీసుకొచ్చేటువంటి మాటలు, ఇలాంటి మాటలు మా అమ్మ ఎప్పుడు కూడా మాట్లాడేవారు కాదు. మా అమ్మ బాబా మర్యాదల్లో యాక్యురేట్, ఇది పిల్లలకి నేర్పించారు. యాక్యురేట్ అంటే బాబా మహావాక్యాలలో ఏ మర్యాదనైతే చెప్పారో ఆ మర్యాదను ఉన్నది ఉన్నట్లుగా పాటించాలి మనం, ఇంకా కొంచెం కూడా తేడా ఉండకూడదు. మమ్మ దేహీ అభిమాని స్థితిలో ఉండేవారు, ఆ స్థితి అందరికీ అనుభవం అయ్యేది. మమ్మని చూస్తే బాబా గుణాలు, బాబా యొక్క కర్మ ఆమెలో కనిపించేవి. బాబా నేర్పించేటువంటి గుణాలు, మురళీలో ఏదైతే కర్మ చేయమని చెప్తున్నారో బాబా, ఆ కర్మ మమ్మలో కనిపించేది. బాబా ఏదైతే నేర్పిస్తున్నారో అదే మనలో కనిపించాలి. పాత సంస్కారాలు కనిపించకూడదు మనకి. మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే బాబాకి పిల్లలయ్యాం, ప్రతిరోజు బాబా మహావాక్యాలు చదువుకుంటున్నాం, మనలో నింపుకుంటున్నాం, అనేకాత్మలకి వినిపిస్తున్నాము అంటే ఆ తండ్రి యొక్క గుణాలు, ఆ తండ్రి నేర్పించేటువంటి కర్మ మనలో కనిపించాలి. అంతే తప్ప పాత సంస్కారాలు మనలో కనిపించకూడదు. మమ్మలో 3 విశేషతలు స్పష్టంగా కనిపించేవంట. 1, ఆత్మీయత. దేహాభిమానం ఆమెలో ఉండేది కాదు, దేహాభిమానం యొక్క స్థితి కనిపించేది కాదు, ఆత్మీయత. ఆమెను చూస్తే అందరికీ ఆత్మగా అనుభవం అయ్యేవారు, ఒక ఫరిస్తాగా అనుభవం అయ్యేవారు. 2, స్వమానం. అంటే స్వయం యొక్క గౌరవంలో ఉండేవారు ఆమె ఎప్పుడు. అంతేకాని అహంకారిగా కనిపించేవారు కాదు. దేహాభిమానంలోకి వచ్చినప్పుడు అహంకారం వస్తుంది, స్వమానంలో ఉన్నప్పుడు అహంకారం రాదు. కనుక 1, ఆత్మీయత. 2, స్వమానం. 3, బాబాతో సర్వ సంబంధాల స్నేహం. ఈ 3 ఆమెలో ముఖ్యంగా కనిపించేవి. మనం కూడా ఈ గుణాలను స్వయంలో ధారణ చేయాలి. ఏ 3 గుణాలు? ఆత్మీయత, స్వమానంలో ఉండటం, సర్వ సంబంధాల స్నేహం, బాబాతో అనుభవం చేసుకోవటం. దీని ద్వారా దేహాభిమానం సహజంగా సమాప్తి అయిపోతుంది. మనం కూడా ఈ 3 విషయాలు ధారణ చేస్తే దేహాభిమానం సమాప్తి అయిపోయి ఆత్మాభిమాని స్థితి ద్వారా మనం బాబాని ప్రత్యక్షం చేయగలుగుతాం. మమ్మ యొక్క తలపై అమృత కలశం శివబాబా పెట్టారు. మమ్మ దాన్ని ధారణ చేసి అందరికీ వినిపించటానికి
నిమిత్తంగా అయ్యారు. శివబాబా జ్ఞానామృత కలశాన్ని మమ్మాకి ఇచ్చారు. ఆమె ఆ కలశాన్ని ధారణ చేసి అనేక ఆత్మలకి ఈ జ్ఞానం యొక్క మహావాక్యాల్ని వినిపించేవారు. అయితే శివబాబా మొత్తం జ్ఞానామృత కలశాన్ని యజ్ఞ బాధ్యతని మమ్మకి ఇచ్చినప్పటికీ మమ్మ ఏమనేవారంటే, ఇది తండ్రి యొక్క ప్రసాదం, నేను చేసేది కాదు, తండ్రి ప్రసాదం ఇది, ఈ ప్రసాదాన్ని అందరికీ పంచిపెడుతున్నాను అనేవారంట. బాబా నుంచి లభించింది నేను అందరికీ వినిపిస్తున్నాను. మమ్మ యొక్క విశేషత ఏంటంటే, ఆమె బాబా పాయింట్స్ ఏవైతే స్వయంలో ధారణ చేసేవారో అవే వినిపించేవారంట. అందుకే వాణిలో మధురత, సత్యత ఈ రెండింటి మెరుపు కనిపించేది మమ్మలో. బాబా చెప్పిన మహావాక్యాలు చెప్పేవారు ఆమె. తర్వాత ఆమె ఏవైతే ధారణ చేస్తున్నారో ఆ మహావాక్యాలు చెప్పేవారు. అందుకే ఆమె మాటల్లో సత్యత ఉండేది, మధురత కూడా ఉండేది. మన మాటలో మధురత ఎప్పుడొస్తుంది? ఎప్పుడైతే మనలో సత్యత, పవిత్రత ఉంటాయో అంత మనలో మధురత వస్తుంది. మనం మాట్లాడే ప్రతి మాట సత్యంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, అప్పుడు మన మాటలో మధురత వస్తుంది. కొంచెం కూడా అపవిత్రత, మనసులో ఎవరి పట్లైనా గ్లాని చేయటం జరిగితే వాణిలో కూడా కఠినత్వం వచ్చేస్తుంది. చూడండి, మనం మాట్లాడే మాటలు ఎప్పుడైతే సత్యంగా పవిత్రంగా ఉంటాయో అప్పుడు ఆ మాటలో మధురత ఉంటుంది. మాటల్లో ఏదైనా అపవిత్రత వచ్చింది, ఆ మాటల్లో బాబా మహావాక్యాలకి బదులు మనం ఎవరినైనా నిందించడం ప్రారంభించామనుకోండి, అప్పుడు ఆ మాటల్లో ఏమవుతుంది? కఠినత్వం వస్తుంది, కానీ మధురత ఉండదు. అది బాబా మహావాక్యంలా అనిపించదు, బాబా మురళీలా అనిపించదు. అందుకే బాబా మహావాక్యాలు చదివేటప్పుడు మనం సత్యతతో, పవిత్రతతో, మధురతతో అందరికీ బాబా మహావాక్యాలు అందించాలి. మమ్మ మీటి మా మధురమైన తల్లి తన పిల్లలందరికీ చాలా ప్రేమతో, సైగలతో పాలన చేసేవారు. నోటితో కూడా చెప్పేవారు కాదు, మమ్మ సైగ చేస్తే చాలు, పిల్లలందరూ ఆ విధంగా నడుచుకునేవారు. మమ్మ మనసు చాలా స్వచ్ఛంగా ఉండేదంట. మమ్మ ప్రతి బిడ్డ యొక్క విషయాన్ని మనసులో ఎలా ఇముడ్చుకునేవారంటే, అదేం పెద్ద విషయం కాదు అనిపించేదంట ఆమెకు. అంటే పట్టించుకునేవారు కాదు మమ్మ, ఎవరైనా వెళ్ళి తప్పు చేసినా అది మనసులో పెట్టుకునేవారు కాదు. అంటే ఆమె అంత మధురమైన తల్లి. ఎలాగైతే తల్లి తన పిల్లల యొక్క తప్పుల్ని హృదయంలో దాచుకుంటుందో, పట్టించుకోదు, నా బిడ్డే కదా అనుకుంటుంది. అలాగే మమ్మ కూడా ఆదిలో యజ్ఞ పాలన చేసేటప్పుడు పిల్లల యొక్క విషయాలను మనసులో ఎలా ఇముడ్చుకునేవారంటే, ఆ పిల్లలు ఏమి తప్పు చేయలేనట్లు మమ్మకి అనిపించేదంట. అలాగని శిక్షణ ఇవ్వకుండా ఉండేవారు కాదు, శిక్షణనిచ్చేవారు, కానీ ఆ ఉన్నటువంటి, అంటే వాళ్ళు చేసినటువంటి విషయాలను లోపల ఇముడ్చుకునేవారు. అంతే తప్ప అందరికీ చెప్పేవారు కాదు, ఆ పిల్లల్ని కూడా ఏమనేవారు కాదు. ఇముడ్చుకునే శక్తి ప్రేమతో వాళ్లను మార్పు చేసేటువంటి శక్తి, ఈ ఉన్నతమైన విశేషత మమ్మలో కనిపించేది. పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నా తనలో ఇముడ్చుకునేవారు తల్లిలాగా, అలాగని మరలా పిల్లలకి చెప్పకుండా ఉండేవారు కాదు, చెప్పి వాళ్ళని పరివర్తన చేసేవారు. ఆ శిక్షణ ఇవ్వటంలో కూడా మమ్మ చాలా ప్రేమతో ఇచ్చేవారు. వాళ్ళేం తప్పు చేయలేనట్లు అమ్మ మాట్లాడేవారు. ఈ ఉన్నతమైన విశేషత మమ్మలో కనిపించేది. ఎందుకంటే మమ్మ యొక్క విశేషమైన విశేషత ఏంటంటే, ఇతరుల యొక్క అవగుణాలు మనసులో పెట్టుకునేవారు కాదామె. అందుకు పిల్లలందరూ విశేషాత్మలుగానే కనిపించేవారు తప్ప ఆమెకు ఎవరిని అవగుణాల దృష్టితో చూసేవారు కాదు.
మమ్మా సదా తన స్వమానంలో ఉండేవారు. బీజరూప స్థితిని తయారు చేసుకునేటువంటి, సంకల్పాలను మలుచుకునేటువంటి, విస్తారంలోకి వెళ్లకుండా ఉండేటువంటి నేచురల్ ఆర్ట్ ఆమెలో ఉండేది. ఆమె స్థితి ఎలా ఉండేదంటే బీజరూప స్థితి యొక్క అనుభవాన్ని చేసుకునేవారు. ఆమె బీజము అంటే బిందువు, ఆ బీజంలో ఇంకేది ఉండదు. అలా బీజరూప స్థితిలో ఉంటూ బీజరూపుడైన బాబానే జ్ఞాపకం చేసుకునేవారు. ఎక్కువ సంకల్పాలను నడిపించేవారు కాదు, విస్తారంలోకి వెళ్ళేవారు కాదు. ఇలాంటి నేచురల్ ఆర్ట్ కళ ఆమెలో ఉండేది. అంటే సంకల్పాలను మలుచుకోవటం, తనలో ఇముచ్చుకోవటం. ఎప్పుడు కూడా మమ్మ ఏ విషయంలో కూడా విస్తారంలోకి వెళ్ళటం ఎవ్వరికీ కనిపించలేదంట. ఏదైనా సారరూపంలోనే గ్రహించేవారు, సారరూపంలోనే మాట్లాడేవారు, సారరూపంలోనే పిల్లలకి శిక్షణ ఇచ్చేవారు తప్ప ఏదైనా విషయం జరిగితే దాన్ని ఎక్కువ విస్తారంలోకి తీసుకెళ్లేవారు కాదంట. చూడండి, ఏదైనా ఒక చిన్న విషయం జరిగితే మనం ఎందుకు ఏమిటి అని ఆలోచిస్తూ వ్యర్థ సంకల్పాల్లోకి, తర్వాత వికల్పాల్లోకి వెళ్ళిపోతాం. కానీ మమ్మ ఎప్పుడు కూడా ఏ విషయం జరిగినా కూడా విస్తారంలోకి వెళ్ళేవారు కాదు. అందువలన మమ్మ యొక్క మురళి చాలా ప్రభావశాలిగా ఉండేది. బాబా మహావాక్యాలు చెప్పేటప్పుడు కూడా అంతే, సార రూపంలో బాబా ఏదైతే చెప్తున్నారో దాన్ని పిల్లలకు అర్థమయ్యేలాగా, పిల్లలు ధారణ చేసేలాగా చెప్పేవారు అంతే. ఇంక మురళీలో ఏ విధమైన విషయాలు తీసుకొచ్చేవారు కాదంట. అంటే వేరే పాయింట్స్ ఏమీ కూడా తీసుకొచ్చేవారు కాదు. అందుకని మమ్మ చెప్పేటువంటి మురళి అందరికీ ప్రభావశాలిగా అనిపించేది. మమ్మలో దివ్యత, సత్యత, ఈ ఆకర్షణ ఆమె ముఖంలో కనిపించేది. దివ్యత ఉండేది ఆమె ముఖంలో, ఒక ఆకర్షణీయమైనటువంటి రూపం ఆమెలో కనిపించేది. మమ్మ ఎవరు అంటే జ్ఞానచంద్రుడు తల్లి. చంద్రుడు అంటే శీతలతనిచ్చేది. కనుక ఆమె శీతలతని చూసి క్రోధంతో ఉన్నటువంటి ఆత్మలు కూడా, వారిలో కూడా శీతలతను అనుభవం చేసుకునేవారు. ఆమె ఎలాంటి శీతలదేవి అంటే, ఆ శీతలదేవి ద్వారా వచ్చేటువంటి కిరణాల ద్వారా ఏ క్రోధి ఆత్మ ఎదురుగా వచ్చినా కూడా శీతలతని అనుభవం చేసుకునేది. మమ్మ ఎప్పుడు కూడా అలసిపోయేవారు కాదు. ఎంత సేవ చేసినా ఆమె ముఖంలో అలసట యొక్క గుర్తులు కనిపించేవి కాదు. అనేకాత్మల సాంగత్యంలోకి వస్తూ అందరి విషయాలు వింటూ స్వయం ప్రతి విషయానికి అతీతంగా ప్రియంగా ఉండేవారు. యజ్ఞంలో అప్పుడు ఎంతోమంది పిల్లలు ఉండేవారు, 300 మంది ఉండేవారు. 14 సంవత్సరాలు తపస్సు జరిగింది. అలాంటి సమయంలో మమ్మ పిల్లలందరితో కలిసి ఉంటూ, పిల్లలందరూ ఏ విషయం జరిగినా మమ్మ దగ్గరికి వచ్చి చెప్పినా కూడా ఆ విషయాలన్నీ వింటూ ఆమె మాత్రం అతీతంగా ప్రియంగా ఉండేవారు. మమ్మ దృష్టిలో ఎప్పుడు ఏ ఆత్మ గురించి మార్పు వచ్చేది కాదు. అంటే ఏ ఆత్మ ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఆత్మ యొక్క సంస్కారాలు తెలిసినప్పటికీ, వారి తప్పులు తెలిసినప్పటికీ మమ్మ తన దృష్టిలో ఎప్పుడు కూడా ఆత్మ తప్పు చేసింది అనేటువంటి భావన పెట్టుకునేవారు కాదంట. కనుక ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా అందరి విషయాలు ఆమెకు తెలుసు. ఏ పిల్లలు ఎలా నడుచుకుంటున్నారు, ఏ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరే తప్పు చేస్తున్నారు, అన్నీ తెలిసినప్పటికీ కూడా ఆమె ఎప్పుడు కూడా తన మనసులో పెట్టుకునేవారు కాదు. ఆ బిడ్డను చూసేసరికి ఆమె దృష్టి కూడా మారేది కాదు. ఆమె మధురమైన దృష్టి ప్రతి ఆత్మ పట్ల ఉండేది. వెనువెంట వారిలో ఉన్నటువంటి లోపాలకు శిక్షను కూడా ఇస్తూ ఉండేవారు. మరలా
ఎవరి లోపాలని తన మనసులో పెట్టుకునేవారు కాదు, వారిపై అలాంటి దృష్టి ఉంచుకునేవారు కాదు, మరలా ఎవరి లోపాలను చూసేవారు కాదు. కానీ ఎవరైనా తప్పు చేస్తే మాత్రం మరలా వారికి జాగ్రత్త చెప్తూ ఉండేవారు. భలే ఎవరైనా అవగుణాలు కలిగిన ఆత్మ ఉన్నప్పటికీ కూడా మమ్మ తన నోటి నుంచి ఎప్పుడు కూడా అశుభ మాటలు రానిచ్చేవారు కాదు. ఎవరికి లాభం లేనటువంటి మాటలు మమ్మ నోటి నుంచి ఎప్పుడు కూడా వచ్చేవి కాదు. శీతల స్వభావం ఆమెది. మధురమైన మాట మమ్మ యొక్క లక్ష్యం ఏంటంటే అందరి దుఃఖాలను దూరం చేయాలి. ఆమె లక్ష్యం ఏంటంటే అందరి దుఃఖాలని దూరం చేయాలి. అందుకే ఎప్పుడూ ఎవరికి దుఃఖం ఇచ్చేటువంటి మాటలు మాట్లాడేవారు కాదు. చాలా మధురంగా మాట్లాడేవారు, మంచి స్వభావంతో ఉండేవారు. ఏ పరిస్థితిలోనైనా ఏ విషయంలోనైనా మమ్మకి క్రోధం ఏంటి ఆవేశం కూడా వచ్చేది కాదు. ఆవేశపడేవారు కాదు. ఏది జరిగినా ఎలాంటి పరిస్థితి అయినా ఎదురుగా ఎలాంటి ఆత్మ ఉన్నప్పటికీ కూడా క్రోధం అంటే మహాన్ రూపం అది. కానీ ఆ క్రోధానికి పిల్లలు ఆవేశం, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ కూడా ఆ చిన్న ఆవేశంలో కూడా మమ్మ వచ్చేవారు కాదు. మమ్మ గట్టిగా మాట్లాడటం ఎప్పుడు పిల్లలు వెళ్ళలేదంట. కోపంతో ఆవేశంతో మాట్లాడటం ఎప్పుడు కూడా పిల్లలు వినలేదు. మమ్మ శాంతి అవతారం, ప్రేమమూర్తి. ఆమె మాట శాంతిగా ఉండేది, ఆమె వ్యవహారం ప్రేమపూర్వకంగా ఉండేది, మధురంగా ఉండేది. కానీ ఎప్పుడు కూడా కోపంలోకి ఆవేశంలోకి వచ్చి మమ్మ పిల్లలతో ఎప్పుడు మాట్లాడలేదు. గంభీరత గుణం సర్వగుణాలకి ఖజానా. ఆ గంభీరత గుణం మమ్మలో ప్రత్యక్షంగా కనిపించేది. ప్రేమనిచ్చేటువంటి తల్లియే కాదు మమ్మ, మంచి తల్లి, టీచర్, గురువు, అలాంటి తల్లి. కేవలం ప్రేమనిచ్చేటువంటి తల్లి రూపంలోనే కాదు, మంచి తల్లిగా ఉండేవారు మమ్మ, టీచర్గా ఉండేవారు, గురువుగా ఉండేవారు. తల్లిగా పిల్లలకి ఎంతో ప్రేమని మధురతతో అందించేవారు. తర్వాత బాబా మహావాక్యాలు చెప్పేటప్పుడు టీచర్గా మహావాక్యాలు చెప్పేవారు, గురువుగా ఏదైనా తప్పు చేస్తే శిక్షణనిచ్చేవారు. మూడు రూపాలుగా పాలనిచ్చేటువంటి తల్లి. తన ప్రత్యక్ష ఉదాహరణతో అందరికీ నేర్పించేటువంటి తల్లి. తను ధారణ చేసి ఆ ధారణా స్వరూపంతో అందరినీ ఉన్నతంగా తయారు చేసేటువంటి తల్లి మమ్మ. గంభీరత మరియు ధైర్యత, ఈ రెండు గుణాలు మమ్మలో ఉన్న కారణంగా ఇముచ్చుకునే శక్తి, ఎదుర్కొనే శక్తి ఈమెలో కూడా, ఈ రెండు శక్తులు కూడా ఆమెలో ఉండేవి. అందరి యొక్క అవగుణాలను తనలో ఇముచ్చుకునేవారు, ఏదైనా పరిస్థితి వస్తే ఎదుర్కొనేవారు. అందుకే మమ్మ సహనశీలత మూర్తిగా ఉండేవారు. ఈ సహనశీలత గుణంతో శీతలంగా కూడా ఉండేవారు, శాంతిగా కూడా ఉండేవారు. ఇలా మమ్మ యొక్క విశేషతలు ఎన్నో. ప్రతిరోజు మనం ఎన్నో చదువుకుంటున్నాం, కానీ ఆ విశేషతల్ని మనం ధారణ చేసినప్పుడు మమ్మ సమానంగా కాగలుగుతాం. చూడండి, మమ్మకి బాబా నువ్వు లక్ష్మీదేవి అని చెప్పినప్పుడు ఆమె నేను లక్ష్మీదేవిగా అయిపోయాను అని అనుకోలేదు. ఆ గుణాలు ధారణ చేయాలి అనేటువంటి లక్ష్యం పెట్టుకున్నారు. మమ్మకి బ్రహ్మా బాబాకి ఆదిలో బాబా వెంటనే సాక్షాత్కారం చేయించారు. నారాయణుడిగా బ్రహ్మా బాబా అవుతారు, లక్ష్మిగా మమ్మ అవుతారు. వారి పదవి నిర్ణయం అయినప్పటికీ కూడా వాళ్ళు తమ పురుషార్థాన్ని ఇంకా పెంచుకున్నారే తప్ప తగ్గించుకోలేదు.
కనుక మనం కూడా పురుషార్థంలో లక్ష్యం పెట్టుకొని మమ్మ సమానంగా ప్రేమమూర్తిగా మధురతతో దివ్య గుణాలను ధారణ చేస్తూ ఆ దివ్య గుణాలను అందరికీ పంచుతూ అందరినీ కూడా దివ్య గుణధారిగా తయారు చేసేటువంటి లక్ష్యం పెట్టుకోవాలి. ఎవరిలో అవగుణాలు వద్దు మనకి, చూడొద్దు, బలహీనతలు చూడొద్దు, అందరిలో గుణాలే చూద్దాం. మనం గుణవంతులయ్యి అనేకాత్మల్ని గుణవంతులుగా చేద్దాం. ఇలా మమ్మ సమానంగా కావాలి అంటే ఆ విశేషతలను మనం ధారణ చేసుకోవాలి. ఈరోజు మమ్మ యొక్క విశేషతలు చదువుకున్నాం, అలాగే బాబా యొక్క అవ్యక్త మురళి పాయింట్స్, అమ్మ డైరీలో రాసుకున్నవి, అవి కూడా కొన్ని పాయింట్స్ ఇప్పుడు మనం చదువుకుందాం. బాబా చెప్తున్నారు, మనన శక్తి ద్వారా సర్వశక్తుల స్వరూపం అనుభవమవుతుంది. మమ్మ విశేషతల్లో కూడా మనం తెలుసుకున్నాం కదా, మమ్మ కేవలం జ్ఞానం యొక్క పాయింట్స్ని వినటమే కాదు, ఆ పాయింట్స్ని చక్కగా తనలో నింపుకునేవారు, మననం చేసేవారు, పిల్లలందరికీ కూడా అందించేవారు. అలా బాబా మహావాక్యాల్ని మననం చేయటం ద్వారా ఏమవుతుందంటే మన స్థితి ఆ మహావాక్యాల స్వరూపంగా అవుతుంది. వినటం బాగుంటుంది, ఎంతసేపైనా వినాలనిపిస్తుంది బాబా మహావాక్యాలు, ఎందుకంటే ఆ మహావాక్యాలలో అంత శక్తి ఉంటుంది, ఆ మహావాక్యాలలో అంత ప్రేమ ఉంటుంది. కేవలం మనం వినేవారిగా ఉండకూడదు, బాబా మహావాక్యాల్ని వినాలి, మననం చేసుకోవాలి, వాటి స్వరూపాన్ని తయారు చేసుకోవాలి. మీరేం చేస్తున్నారంటే వింటున్నారు, కానీ ఆ మహావాక్యాల ద్వారా మీ స్థితిని తయారు చేసుకోలేకపోతున్నారు, శ్రమ అనుభవం చేసుకుంటున్నారు. పాయింట్స్ చాలా బాగుంటున్నాయి, మనకి చాలా మంచిగా వింటున్నాం, బాబా బాగా చెప్పారు అనుకుంటున్నాం, అయితే స్థితి ఆ విధంగా తయారు చేసుకునేటప్పుడు కష్టమైపోతుంది మనకి. దీనికి కారణం ఏంటి? మనన శక్తి లేదు మనలో. ఈ మనన శక్తి యొక్క లోపం కారణంగా మీరు శక్తిశాలిగా కాలేకపోతున్నారు. పాయింట్స్ వినటం కాదు, వినిపించటం కాదు, మననం చేసుకోవాలి. ఎంతసేపు చదువుకున్నా చదువుకోవాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది, కానీ ఆ పాయింట్స్ వినటం ఇతరులకి వినిపించటం కాదు, మనం వాటిని అనుభవం చేసుకోవాలి. అనుభవీలు శక్తిశాలిగా, మాయా ప్రూఫ్గా, విఘ్న ప్రూఫ్గా, అధార్టీగా ఉంటారు. అనుభవీ ఆత్మల గుర్తేంటి? వాళ్ళెప్పుడు కూడా మాయని జయించేవారిగా ఉంటారు, విఘ్నాల్ని జయించేవారిగా ఉంటారు, చాలా అధార్టీతో ఉంటారు. అనుభవీ ఆత్మల్ని ఏ మాయ కూడా కదపలేదు. కేవలం వినటం వరకు ఉన్నామనుకోండి, చెవులకి వినసింపుగా బాగుంది అనిపిస్తుంది, కానీ అనుభవం పెంచుకున్నామనుకోండి శక్తి నిండుతుంది మనలో. ఆ పాయింట్ని మనం ధారణ చేసి అనుభవాన్ని పెంచుకున్నప్పుడు శక్తి నిండుతుంది, ఆ శక్తితో ఏ పరిస్థితులనైనా కూడా మనం ఎదుర్కోగలుగుతాం. కనుక జ్ఞానం వినటం ఒక పద్ధతి, దాన్ని మననం చేయటం మరొక పద్ధతి, ఆ పాయింట్స్ యొక్క అనుభవీగా అవటం ఉన్నత స్థితి. అనుభవి అయిన వారు ఎప్పుడూ మోసపోరు, వారి మనస్సు కూడా విచలితం అవ్వదు, ఏ పరిస్థితి వచ్చినా అటు ఇటు కదలరు. ఇంకా ఆత్మకి శక్తి కూడా ఎప్పుడొస్తుందంటే మనన శక్తి ద్వారానే వస్తుంది, వినటం వినిపించటం ద్వారా ఆత్మకి శక్తి రాదు. చూడండి, మనం రోజు బాబా మహావాక్యాలు మురళి వింటున్నాం, అనేకాత్మలకి వినిపిస్తున్నాం, కానీ మరల ఏదైనా పరిస్థితి వచ్చేటప్పటికి భయపడిపోతున్నాం, అలజడైపోతున్నాం. అంటే కారణం ఏంటి? వినటం వినిపించటం ఇది మనకి బాగుంటుంది స్థితి, కానీ ఆత్మకి శక్తి నిండాలి అంటే
బాబా మహావాక్యాన్ని లోతుగా వెళ్ళి మననం చేసుకోవాలి. అప్పుడు శక్తి వస్తుంది. మననం చేసుకున్నవారు మగ్నస్థితిలో ఆటోమేటిక్గా ఉంటారు. బాబా మహావాక్యాల్ని మననం చేసుకున్నప్పుడు ఏమవుతుంది? బాబా ప్రేమలో ఆటోమేటిక్గా నిమగ్నం అవుతాం. అంటే యోగం సహజంగా కుదిరిపోతుంది మనకి. యోగం అంటే ఏంటి? బాబా ప్రేమలో లీనమైపోవటం. యోగం కుదరట్లేదు అని మీరు కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు బాబా మహావాక్యాలలో లీనమైపోయినప్పుడు, ఆ లీన స్థితి ద్వారా బాబా ప్రేమలో కూడా లీనమైపోగలుగుతారు మీరు. సత్యతాశక్తి యొక్క విశేషత చెప్తున్నారు బాబా. సత్యతాశక్తి ద్వారా విశ్వ పరివర్తన జరుగుతుంది. ఇప్పుడు రాబోయేటువంటి యుగం ఏంటి మనది? సత్యయుగం. సత్యయుగం రావాలి అంటే మనలో సత్యతాశక్తి ఉండాలి. అయితే సత్యతాశక్తి అంటే స్వస్వరూపంలో సత్యత, సత్యమైన తండ్రి యొక్క సత్య పరిచయం, మూడు సత్యమైన సమయం. ఈ మూడింటిని కూడా తెలుసుకోవాలి మనం. సత్యతాశక్తి అంటే మొదట మన స్వస్వరూపం యొక్క సత్యత. సత్యమైన తండ్రిని తెలుసుకోకముందు మనం ఏమనుకున్నాం? ఈ శరీరం మనము అనుకున్నాం. కానీ సత్య పరిచయం ఏం చెప్పారు బాబా? మీరు శరీరం కాదు, మీరు ఒక ఆత్మ. తర్వాత సత్య తండ్రి యొక్క పరిచయం. సత్య తండ్రి శివబాబా అని చెప్పి మనం ఇప్పుడు తెలుసుకోగలిగాం. మూడవది సత్య సమయం. ఇప్పుడు బయట ప్రపంచంలో ఆత్మలు కలియుగంలో ఉన్నామనుకుంటున్నారు. కానీ బాబా వచ్చి మనకి ఏం పరిచయం చెప్పారు? సంగమ యుగంలో ఉన్నారు అని చెప్తున్నారు. ఇలా ఈ మూడు విషయాల యొక్క సత్యత మనం తెలుసుకోవాలి. సత్యం అంటే ఏంటి? సత్యం అవినాశి. సత్యతాశక్తి ప్రకృతిని కూడా సత్వప్రధానంగా చేస్తుంది. సత్యతాశక్తి విశ్వాన్ని పరివర్తన చేస్తుంది, అంతేకాకుండా ప్రకృతి యొక్క పంచతత్వాల్ని కూడా పరివర్తన చేస్తుంది. ప్రతి ఆత్మకు గతి సద్గతి యొక్క అదృష్టమిస్తుంది. సత్యతాశక్తి ద్వారానే సత్యయుగం వస్తుంది. ఆత్మలందరికీ ముక్తి జీవన్ముక్తినిచ్చేది కూడా సత్యతాశక్తియే. ఎవరు ఏ ధర్మంలోకి రావాలన్నా సత్యతయే ఆధారం. మొత్తం ప్రకృతి మీకు సహయోగం చేస్తుంది, దాసి అయిపోతుంది. ఎప్పుడు? సత్యతాశక్తితో ఉన్నప్పుడు. సత్యతాశక్తి ఉన్నటువంటి ఆత్మకి ప్రకృతి కూడా విఘ్నమేయదు. చెప్తారు కదా, కృష్ణుడు సర్పంపై నాట్యం చేస్తున్నట్లుగా చూపిస్తారు మనకి. అంటే సత్యతాశక్తి మనలో ఉన్నప్పుడు పంచ వికారాలు పంచతత్వాలు కూడా మనకి దాసి అయిపోయి నాట్యం చేసే వేదికగా అయిపోతాయి. అందుకే కృష్ణుడికి ఆ విధంగా చూపిస్తారు. పంచతత్వాలు మీకు సహయోగి అయిపోయిన కారణంగానే అవి దేవతలుగా పూజింపబడుతున్నాయి. ఇప్పుడు సత్యతాశక్తితో పంచతత్వాలు కూడా మనకి దాసి అయిపోయినాయి, పంచ వికారాలు కూడా దాసి అయిపోయినాయి. చూడండి, ఇప్పుడు కలియుగంలో పంచతత్వాల్ని కూడా పూజిస్తున్నారు. చూడండి, భూమిని భూమాత అంటారు, తల్లిగా పూజిస్తారు. ఇలా పంచతత్వాలు అంటే భూమి, నీరు, ఆకాశము, అగ్ని అన్నింటినీ కూడా పూజిస్తున్నారు. అంటే ఇవి దేవతలుగా పూజింపబడటానికి ఆధారమేంటి? సత్యతాశక్తితో మీకు ఇవన్నీ దాసి అయిపోయినప్పుడు అవి కూడా దేవతలుగా పరివర్తన అయిపోయినాయి. సత్యత తమోగుణాన్ని నామరూపాలు లేకుండా చేస్తుంది. మన రూపాన్ని కూడా అవినాశిగా చేస్తుంది సత్యత. మన మాట కూడా ఎలా ఉండాలి? మన రూపం కూడా సత్యంగా ఉండాలి, మన మాట కూడా సత్యంగా ఉండాలి. అందుకే మన మాటకున్న మహిమేంటి? సత్యవచన్ మహారాజ్. అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా సత్యమవుతుంది బాబా చెప్తున్నారు. బాబాతో యోగం సహయోగం తీసుకుంటూ ముందుకెళ్ళిపోండి. ఆత్మిక గులాబీ యొక్క విశేషత ఏంటంటే ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. ఆత్మిక గులాబీగా ఉండేవారి విశేషత ఏంటి? వారు ఒక్క బాబానే తోడు పెట్టుకుంటారు.
మీరు సదా ఏకీరసంగా ఉండాలంటే ఆత్మిక స్థితిలో ఉండాలి. శివబాబాకి విరుద్ధంగా నేను నడవకూడదు అనుకోవాలి, వారే బాబా దృష్టిలో ఉంటారు. బాబా ఏదైతే ఆజ్ఞ చెప్తున్నారో, శ్రీమతం చెప్తున్నారో, దానికి విరుద్ధంగా నేను నడవకూడదు అనుకోవాలి, అప్పుడు మీరు బాబా దృష్టిలో ఉంటారు. అటువంటి వారికి దేహాభిమానం కూడా ఉండదు. బాబా చెప్తున్నారు మీరెవరు అంటే నెంబర్ వన్ అదృష్టవంతులు. ఎందుకు? స్వయం భగవంతుణ్ణి తెలుసుకున్నారు, భగవంతుడి ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నారు, చాలా అదృష్టవంతులు. నెంబర్ వన్ అదృష్టవంతులు అంటే ప్రతి ఆత్మ పట్ల శుభభావన, శుభకామన ఉంచుకోవాలి. బాబా గుణాలే మన గుణాలు, మాయ యొక్క నకిలీ గుణాలని నగలు పెట్టుకోకండి. ఏం అలంకరణ చేసుకోవాలి మనం ఇప్పుడు దేవతగా కావాలి అంటే దివ్య గుణాలు అనేటువంటి నగల్ని అలంకరించుకోవాలి. అయితే ఆ దివ్య గుణాల యొక్క నగలేంటి? బాబా గుణాలు. బాబా గుణాలు తెలుసు కదా మనకి, ఆ నగలు పెట్టుకోవాలి. కానీ మాయ ఏం చేస్తుంది, ఒక్కొక్కసారి ఆ దివ్య గుణాలనే నగలు తీసేసి నకిలీ నగలు ధరించేలాగా చేస్తుంది. ఆ నకిలీ నగలు పెట్టుకోకండి అంటున్నారు బాబా. చూడండి, లౌకికంలో కూడా బంగారు నగలు, రోల్ గోల్డ్ నగలు ఉంటాయి కదా, రెండింటికి తేడా తెలీదు, రెండు ఒకేలా ఉంటాయి. అలాగే బాబా గుణాలనే నగలతో పాటు మాయా నకిలీ నగలు కూడా సేమ్ అలానే ఉంటాయి. కనుక పరిశీలించుకోండి, దేవతగా అయ్యే మీరు బాబా దివ్య గుణాలనే నగలు ధరించాలి, కానీ నకిలీ నగలు పెట్టుకోకూడదు. ఇప్పుడు మనం చేయాల్సిన సేవ ఏంటంటే సంకల్ప శక్తి ద్వారా సేవ చేయాలి. చూడండి, ఇప్పటి వరకు మనం వాణి ద్వారా ఎంతో సేవ చేస్తూ వచ్చాం, స్థూల సేవలు ఎంతో గొప్ప గొప్ప సేవలు చేసాం. కానీ ఇప్పుడు సమయానుసారం మనం బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, కనుక మేము సేవ చేయలేకపోతున్నామని బలహీనం అవ్వకూడదు. మనం సేవా ఛాన్స్ లేదు అని అనుకోకూడదు. ఏ సమయంలో ఏ ఛాన్స్ ఉంటే ఆ సేవ చేసుకోవాలి మనం, పరిస్థితులు అనుకూలించాయి. బయటికెళ్ళి అందరికీ వాణి ద్వారా సందేశం ఇచ్చే సేవ చేద్దాం. పరిస్థితులు అనుకూలించట్లేదు, కనుక ఇప్పుడు మీరు చేయాల్సిన సేవ ఏంటంటే సంకల్ప శక్తి ద్వారా సేవ చేయాలి. సంకల్ప శక్తి యొక్క గొప్పతనం ఏంటంటే మీ సంకల్ప శక్తి ద్వారా ఎంత దూరంలో ఉన్న ఆత్మలనైనా మీరు ఆకర్షితం చేసుకోగలరు. నోటి ద్వారా సేవ చేయాలనుకోండి, మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు రావాలి. కానీ సంకల్ప శక్తి ద్వారా చేసేటువంటి మనసా సేవకి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకే ప్లేస్లో కూర్చుని ఎప్పుడైతే మనం ఆత్మలకి శాంతి కలగాలి అనే శుభ సంకల్పం చేస్తామో, ఆత్మలు దూరంగా ఉండగానే ఆకర్షితమైపోతాయి. సర్వశ్రేష్ఠ భాష ఏంటంటే సంకల్పాల భాష, నయనాల భాష. వీటి ద్వారా మనం ఇప్పుడు సేవ చేయాలి. దూరంగా ఉన్న ఆత్మలకి కూడా శుభ సంకల్పాల ద్వారా సేవ చేయాలి, మన దృష్టి ద్వారా సేవ చేయాలి. ఇంకా నోటి ద్వారా చేసేటువంటి సేవ సమాప్తి అయిపోతుంది, కనుక దృష్టి ద్వారా సేవ చేయాలి. సంకల్పం ద్వారా, దృష్టి ద్వారా సేవ చేసినప్పుడు ఎప్పటి నుండో మారిన ఆత్మ కూడా మారిపోతుంది. శుభ సంకల్పానికి అంత శక్తి ఉంది, ఈ ఆత్మ మారదు అని మీరు అనుకున్నటువంటి ఆత్మ కూడా మీరు నోటి ద్వారా చెప్పడం మానేసి ఎప్పుడైతే శుభ సంకల్పాలనే తరంగాలు పంపిస్తారో అప్పుడు ఆత్మ తప్పనిసరిగా పరివర్తన అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. అంటే సంకల్పానికి అంత గొప్ప శక్తి ఉంది. కనుక ఇప్పుడు మీరు చేయాల్సిన సేవ ఏంటంటే శుభ సంకల్పాల యొక్క సేవ. అంతిమ సమయంలో ఒకే బాబా యొక్క అంతంలో ఎవరైతే లీనమవుతారో వారే సఫలతా సితారులుగా మిగులుతారు, వారే బాబాని ప్రత్యక్షం చేస్తారు. అంతిమ సమయంలో ఒకే బాబా యొక్క అంతంలో లీనమైపోవాలి, ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. ఈ స్థితిలో ఎవరైతే స్థితులవుతారో వారే సఫలతా సితారలు,
ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే స్థితిలో ఉండేవారే అంతిమ సమయంలో బాబాని ప్రత్యక్షం చేయగలుగుతారు. అంతిమ సమయంలో మీ దగ్గరకు వచ్చే ఆత్మలకి దాని మహాదాని అయ్యే పుణ్యం చెయ్యాలి. బాబా చెప్పారు, అంతిమంలో ఎంతోమంది ఆత్మలు బాబా దగ్గరికి క్యూలో వస్తారంట. ఆ సమయంలో ఆ ఆత్మలకి దాని మహాదాని అయ్యి ఏ ఆత్మలకి ఏది కావాలంటే అది మనం ఇచ్చేవారిగా ఉండాలి. మీ సంపన్న స్వరూపాన్ని చూసి మీ భక్తులు ఆ స్వరూపాన్ని ఆత్మలో సంస్కారంగా చేసుకుని మరల మీకు వారే ప్రజలుగా భక్తులుగా వస్తారు. అంతిమ సమయంలో జరిగేటువంటి సీన్ ఏంటంటే, అంతిమంలో అందరూ కూడా బాబా దగ్గరికి క్యూలో వస్తారు. ఆ సమయంలో దృష్టి ద్వారా సేవ, నోటి ద్వారా చెప్పేది ఏముండదు. మన దృష్టి ద్వారా మన నయనాలలో జ్యోతి స్వరూపుడైన బాబాని సాక్షాత్కారం చేసుకుని ఎవరికి ఏది కావాలంటే ఆ శక్తిని పొంది మనల్ని కూడా సాక్షాత్కారమూర్తిగా అనుభవం చేసుకుంటారు. అయితే ఆ వచ్చేటువంటి ప్రజల్లో కొంతమంది మనల్ని విశ్వ మహారాజ స్థితిలో అనుభవం చేసుకుంటారు, కొంతమంది దేవతగా అనుభవం చేసుకుంటారు. ఇలా ఎవరు ఏ రూపంలో అనుభవం చేసుకున్నారో ఆ సంస్కారంతో శరీరాన్ని వదిలేస్తారు, తిరిగి ఆత్మలన్నీ పరంధామానికి వెళ్ళిపోతాయి. మరలా వాళ్ళు జన్మ తీసుకున్నప్పుడు ఆత్మలో ఏ సంస్కారం అయితే రికార్డ్ అయి ఉందో ఆ రికార్డ్ ఆధారంగా మనకి భక్తులుగా ప్రజలుగా అయ్యి మనల్ని విశ్వ మహారాజుగా దేవతలుగా గౌరవిస్తారు. ఇదంతా అంతిమ సమయంలో జరిగేటువంటి దృశ్యం అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, మీరందరూ ఎవరు అంటే ఈశ్వరీయ సేవాదారులు, సాధారణ సేవాదారులు కాదు, ఈశ్వరుడికి సేవ చేసేటువంటి సేవాదారులు. ఇలా భావించటం ద్వారా మనం అందరికీ ఇచ్చేవారిగా అవుతాం తప్ప తీసుకునేవారిగా అవ్వం. సేవాదారి అంటే ఎలా ఉండాలి? త్యాగిగా తపస్వీగా ఉండాలి. ఎవరి నుంచి ఏది మనం కోరుకోకూడదు. మనం అనేకాత్మలకి ఇచ్చేవారిగా ఉండాలి. ఇప్పుడు మీ భాగ్యం దాసీ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు నలివైపులా త్యాగం తపస్సు యొక్క వాతావరణం ఉండాలి. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీ సేవా కేంద్రాలలో త్యాగం తపస్య ఈ వాతావరణాన్ని ఎక్కువగా పెంచుకోండి. అప్పుడు ఏ విఘ్నాలు రావు మీకు, అన్ని విఘ్నాలు స్వతహాగా సమాప్తి అయిపోతాయి. అన్ని విఘ్నాలకి మూల కారణం నేను టీచర్ని అనుకోవటం. నేను సేవాదారిని అనుకోండి, టీచర్ని అనుకోకండి, నేను సేవాదారిని, ఈశ్వరుడి యొక్క సేవ చేస్తున్నాను అనే భావంతో మీరు ఎప్పుడైతే త్యాగి తపస్వీగా ఉంటారో, మీ సేవా కేంద్రం యొక్క వాతావరణాన్ని కూడా తపస్వీగా తయారు చేసుకుంటారో, అప్పుడు మీకు ఇంకా ఏ విఘ్నాలు కూడా రావు అని చెప్తున్నారు బాబా. ఎవరైతే బాబా శ్రీమతం ప్రకారం నడుచుకుంటూ ఉంటారో వారే అంతర్ముఖి, సుఖసాగరంలో మునిగి ఉంటారు. అంతర్ముఖి అంటే ఏంటి? మనం ఎప్పుడు కూడా బాబా శ్రీమతం అనేటువంటి సాగరంలో ఇమిడిపోవాలి. బాబా పాయింట్స్ని లోపల మననం చేసుకుంటూ ఉండాలి. బాహర్ముఖీలంటే ఎలా ఉంటారు? బయట మాటల ద్వారా అందరికీ కూడా అన్నీ తెలియచేస్తూ ఉంటారు, వారిని బాహర్ముఖి ఆత్మ అంటారు. అంతర్ముఖి అంటే లోపల బాబా మహావాక్యాల్ని మననం చేసుకుంటూ అందరికీ కూడా సుఖాన్ని అనుభవం చేస్తూ ఉండాలి. బాహర్ముఖి అంటే నోటి మాట ద్వారా తరంగాల ద్వారా వ్యర్థం వ్యాపింపచేసేవారు. అంతర్ముఖి ఆత్మలు అంటే లోపల బాబా మహావాక్యాల్ని మననం చేసుకుంటూ అందరు ఆత్మలకి కూడా శక్తిని అనుభవం చేయించేవారు అంతర్ముఖి ఆత్మలు. కనుక అంతర్ముఖి ఆత్మలుగా కావాలి, కానీ బాహర్ముఖతలోకి మనం రాకూడదు అంటున్నారు బాబా. ఇప్పుడు మీరు బాబా యొక్క మేళా జరుపుకుంటున్నారు. మేళా అంటే ఏంటి? కలుసుకుంటారు, జరుపుకుంటారు, ఇచ్చిపుచ్చుకుంటారు, ఆడుకుంటారు. మేళా అంటే అవినాశి ఉత్సవం జరుపుకోవటం.
ఆత్మల యొక్క కలయిక జరుపుకుంటున్నారు మీరు. ఇది అవినాశి కలయిక. మేళా అంటే ఏంటి? జరుపుకోవటం, కలుసుకోవటం, ఇచ్చిపుచ్చుకోవటం, ఆడుకోవటం, ఇవన్నీ మేళ. అయితే మీరు ఏ కలయిక జరుపుకుంటున్నారు? ఆత్మ పరమాత్మల కలయిక. ఇది అవినాశి కలయిక. బాబా సమానంగా అయ్యి గుణాలతో సంస్కారాలతో కలయిక జరుపుకోవాలి. ఆత్మలైన మనం పరమాత్మను కలుసుకోవటం అంటే ఏంటి? అక్కడ నదుల సంగమాన్ని మేలాగా చూపిస్తారు. ఇక్కడ ఆత్మ పరమాత్మల యొక్క కలయికను మేలా అంటున్నారు బాబా. ఆత్మలైన మనం పరమాత్మను ఎలా కలుసుకోవాలి? పరమాత్మలో ఉన్నటువంటి గుణాలను మనలో ధారణ చేసి బాబా సంస్కారాలతో మనం కలయిక జరుపుకోవాలి. ఇచ్చిపుచ్చుకోవటం అంటే బాబా నుండి తీసుకున్నటువంటి గుణాలు, విశేషతలు అందరికీ ఇవ్వాలి. బాబా నుంచి గుణాలు, విశేషతలు స్వీకరించాలి, అవందరికీ దానం చేయాలి. ఇప్పుడు ఆడుకోవటం అంటే ఏంటి? మేళా అంటే కలుసుకోవటం, ఇచ్చిపుచ్చుకోవటం, ఆడుకోవటం. మీరు వేటితో ఆడుకుంటున్నారు? రత్నాలతో ఆడుకుంటున్నారు. అలాగే ఉత్సవం జరుపుకోవటం మేళా అంటే రత్నాలతో ఆడుకుంటూ అతీంద్రియ సుఖం అనేటువంటి ఊయల్లో ఊగుతున్నారు. ఇదే మేళ. అక్కడ స్థూలంగా మేళాలు చేస్తూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ అవినాశి మేళ. బాబాతో కలయిక జరుపుకోవాలి. బాబా సమానంగా అయ్యి ఒకరికొకరు గుణాలు, విశేషతలు ఇచ్చిపుచ్చుకోవాలి. జ్ఞానరత్నాలతో ఆడుకుంటూ అతీంద్రియ సుఖం అనే ఊయల్లో ఊగాలి. మీరందరూ భగవంతుని సేవాదారులు. బాబాకి సహయోగి అయ్యి ఈశ్వరీయ సేవ చేయాలి. మీరు భగవంతుని సేవాదారులకి శ్రమ అనేది ఉండదు, అసంభవం ఉండదు. భగవంతుడు సేవాదారులు అంటే మీకు ఏ విషయంలో కష్టం ఉండదు, అసంభవం కూడా అనిపించదు. అయితే ఈశ్వరీయ సేవాదారి అంటే బాబా చేయిస్తున్నారు, నేను చేస్తున్నాను. ఇలాంటి ఈశ్వరీయ సేవాదారిగా అయ్యి మీరు సేవ చేస్తే ఆ సేవలో ఏ శ్రమ ఉండదు, మీకు ఏ విషయంలో కూడా కష్టమని, అసంభవం అని అనిపించదు అని చెప్తున్నారు బాబా. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే. ఓం శాంతి. ఈరోజు మమ్మా యొక్క విశేషతలు, బాబా యొక్క విశేషమైన ధారణ పాయింట్స్ మనం చదువుకున్నాం. కనుక వీటిని ధారణ చేసి మన జీవితాన్ని సంపన్నంగా తయారు చేసుకోవాలి. కేవలం వినటం కాదు, చెప్పారు కదా బాబా ఈరోజు, వినటం కాదు, ఆ మహావాక్యాలను మనలో నింపుకోవాలి. ఆ మహావాక్యాలను ధారణ చేసి సర్వగుణ సంపన్నంగా కావాలి. మమ్మ యొక్క విశేషమైన ధారణ కూడా ఇదే. కనుక బాబా సమానంగా అవ్వాలంటే ఈ విశేషతల్ని మనం తప్పనిసరిగా ధారణ చేసుకోవాలి. చ ఓం శాంతి.